నమస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోను నీటి నిర్వహణ పద్ధతుల్లో ఉన్న లోపాల కారణంగాను అక్కడ చుట్టుపక్కల ఆ నది ఒడ్డున ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు మొట్టమొదటి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని నీళ్లు ఆపుతున్నారు, చేపలు పెరుగుతున్నాయి, మత్స్యకారులు కొంత లాభం అవుతుంది, కానీ ఒక నీటి బొట్టు మాకు అందుతలేదని చెప్పి ఒడ్డున ఉన్న అటు అన్నారం కానీ ఇటు సుందర్శాలు కానీ ఆ పక్కనే ఉన్న ఇతర గ్రామాల ప్రజలు మాతో అన్నారు, ఆ నీళ్లు మాకు రావు, మేము చూడాలే నీళ్లను ఎండాలే, అవతల పంటలు పండుతున్నాయో లేదో మాకు తెలియదు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నదంటే ఎప్పుడు నీళ్ళు ఎత్తానో ఏ సమయంలో ఎత్తితే లాభం అవుతుందో సరిగ్గా ఆలోచన చేయకుండా నీళ్లు తీసుకొచ్చి ఎత్తి పోస్తున్నారు. మామూలుగా ఏప్రిల్ మే మాసాల్లో లిఫ్ట్ చేసి నింపి పెడుతున్నారు మొత్తం రిజర్వాయర్. వర్షాలు బాగా పడి వరద వచ్చేసరికి ఏం జరుగుతున్నదంటే ఏకాఏకిన గేట్లు ఎత్తున్నారు. గేట్లు లేపేసరికి ఆ వరద ఒడ్డులు దాటి ఆ పక్కన ఉన్నటువంటి ఆ వాగులు ఆ నదిలోకి వచ్చి చేరేటువంటి వాగులు ఒర్రెలు అవన్నీ కూడా పొంగి నీళ్లు వెనుకకు దన్ని మరి చాలా పొలాలను కోతకు గురి చేస్తున్నాయి. సుమారు 7,000 ఎకరాలు 3 సంవత్సరాలుగా ఈ రకంగా కోతకు గురవుతున్నదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్పిండ్రు. వాస్తవమేనని నిపుణులు కూడా అంగీకరించారు. 7,000 ఎకరాలు నష్టం ఎంత అని నేను రైతులతో కోసం లెక్కేస్తే ఆ విత్తనం పెట్టి మొలక దాదాపు 1/2 ఇంచులు ఎత్తు పెరిగే సమయానికి మొత్తం మీద ఒక 35,000 రూపాయలు ఖర్చు అవుతుందట ఎకరానికి. ఆ రకాన ఆ రకంగా మీరు లెక్కేస్తే మరి 3 ఏళ్లలో కలిపి సుమారు 75 కోట్ల దాకా రైతులకు పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఒక పైసా కూడా పరిహారం ఇవ్వలేదు, ఇస్తారనేటువంటి భరోసా కూడా అక్కడ కనబడలేదు. అందుకని ఇవి చూసిన తర్వాత రైతులు ఏమంటున్నారంటే మొట్టమొదట మాకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, మీరు లెక్కలు వేసుకోండి, మాకు ఎంత పెట్టుబడి ఉందో చూడండి, ఆ లెక్కల ప్రకారం మీరు మాకు పరిహారం ఇవ్వండి అని అడుగుతున్నారు. రెండోది, ఇది ఏటా ఇట్లా మునుగుతూ పోతే ఎట్లా, మీరు ఈ ముప్పు జరగకుండా మీరు ఏదన్నా చర్యలు తీసుకోండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు మీ నీటి నిర్వహణ పద్ధతే సరిగ్గా లేదు, దాన్ని సమూలంగా మూల్యాంకనం చేసి శాస్త్రీయమైన పద్ధతులను అలవర్చుకోండి. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే కింద గేట్లు ఎత్తటము గేట్లు మూయటము జరుగుతున్నది, అది కరెక్ట్ కాదనేది. ఆఖరిగా అందరూ అనేది ఏంటంటే మీరు దీని వెంబడి కాలువలు తీసి మాకు కూడా నీళ్ళు ఇవ్వండి. విచిత్రం ఏంటంటే అన్ని నీళ్ళు ఆగుతున్నా పక్కన బోర్లల్లో మాత్రం ఊట పెరగలేదు, కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేసి మాకు కూడా నీళ్ళు ఇవ్వాలి, నష్టపోతున్నది మేము, కానీ మాకు దీని ఫలితం మాత్రం దక్కట్లేదు, మాకు కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి మాట స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు. ఈ విషయాలు అడిగి తెలుసుకుందామని ఆ ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ నాయకులు బెదిరించి ఒక్కరు కూడా మీరు బయటికి రావద్దు, వచ్చి మాట్లాడితే మీకు పరిహారం ఇవ్వము అని చెప్పి వాళ్ళు హుకుం జారీ చేశారు. వచ్చే పరిహారం ఎక్కడ సరిపోతుందో అనే భయానికి చాలామంది దూరంగా ఉన్నారు. అయినా యువకులు ధైర్యం చేసి ముందుకు వచ్చారు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు బయటకు వచ్చిండ్రు, వచ్చి వాళ్ళు వాస్తవాలన్నీ చెప్పిండ్రు, మొత్తం నదిని చూయించిండ్రు, పొంగిన పాడైపోయిన పొలాలను చూయించిండ్రు. అంటే ఇంత చిన్న విషయం కూడా ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదంటే ఇక చాలా కీలకమైన సమస్యలు లేవనెత్తినప్పుడు ఇంకెంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. సరే, అది అట్లా ఉంచి రైతుల డిమాండ్లను న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు.